खम्मम नगरंलो प्रजा प्रतिनिधुलुगा कोनसागुतुन्नामंटे अंदुकु मुख्य कारणं मुनिसिपल कार्मिकुले अनि डिप्यूटी मेयर बत्तुल मुरळी अन्नारु। नगर कॉर्पोरेशनलो पनिचेस्तुन्न अन्नि विभागाल कार्मिकुलकु वेतनालु पेंचालनि आयन अन्नारु। अंदुकु कौन्सिल समावेशं एकग्रीव तीर्मानं चेयालनि डिप्यूटी मेयर विज्ञप्ति चेशारु। नित्यं डिविजन्लो पारिशुद्ध्यं मंचिनीरु विद्युत् इतर समस्यल परिष्कारं कोसं कार्मिकुलु चेस्तुन्न सेवलनु आयन अभिनंदिंचारु। ఈ డివిజన్లలో ప్రజల ముందల కాలరెత్తుకొని తిరగడానికి కారణమైనటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన శానిటేషన్ వర్కర్లు గానిండి అదే విధంగా పంప్ ఆపరేటర్లు గానిండి ఎలక్ట్రీషియన్లు గానిండి ఈ రోజు మనం గర్వకారణంగా ప్రజల్లో తిరుగుతున్నాం అంటే మనకి వాళ్ళు అండ ఉండ కాబట్టికే మనం ఈ రోజు కాలరెత్తుకొని తిరుగుతున్నాం వారి మన వర్కర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ఈ సభాపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష మన జిహెచ్ఎంసి తరహాలో వర్కర్స్ కి సాలరీలు ఏ విధంగా పెంచామో మన ఖమ్మం కార్పొరేషన్ నుంచి కూడా ఆ విధంగా వాళ్ళ వర్కర్స్ అందరికి సాలరీలు పెంచాలని ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష। దీనికి మీరు తప్పకుండా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష। అదే విధంగా మనం ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ పథకం ఏదైతే ఉందో అధ్యక్ష చాలా మంది ప్రజలు ఇక్కడ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవడం జరిగింది। కొంతమంది పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ పెండింగ్ కూడా ఏంటంటే 30 అడుగులు ఫీల్డ్ మీద చూస్తే 30 అడుగులు ఉన్నాయి ఈ 50 అడుగులు 60 అడుగులు 100 అడుగులు ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి అధ్యక్ష అవి ఇంకా దర్దాపు నాకు తెలిసి ఈ ఫైల్ దాకా మిగిలిపోయినాయి అధ్యక్ష। ఆ మాస్టర్ ప్లాన్ ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి నేను నాలుగు పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష కమిషనర్ గారు ఆన్సర్ ఇస్తారు దానికి మొత్తం ఆ మాస్టర్ ప్లాన్ ఎక్కడ దాకా వచ్చి మిగతాయి కూడా అవి కూడా మన మాస్టర్ ప్లాన్ కొత్త మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసి ఆ ప్రజలకు కూడా ఆ పని ఏట్టు తొందర చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష। అదే విధంగా అధ్యక్ష ప్రస్తుతం మొన్నటిదాకా మన్ని ప్రపంచవ్యాప్తంగా కరోనా మన్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మళ్ళీ సెకండ్ వేవ్ కూడా కరోనా మళ్ళీ వస్తుందని ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటూ ఉన్నాయి మనం కూడా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష। మనం ఫాగింగ్ మిషన్ ఇది శానిటైజర్ కరోనా శానిటైజర్ ఏదైతే చేయించామో ఇప్పుడు ఆపడం అనేది జరిగింది అధ్యక్ష అవి కంటిన్యూగా ఈ చలికాలం మట్టి కూడా కంటిన్యూగా చేయాల్సిందిగా ఈ సభాపూర్వకం మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష। థాంక్యూ। అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు సీజన్ కాబట్టికి ఈ బీటీ మొత్తం బీటీ వర్క్స్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అన్ని డివిజన్లలో ఎక్కడెక్కడైతే బీటీలు ఉన్నాయో ఆ బీటీలను గుర్తించి ఈ సీజన్లో బీటీ కూడా వేస్తే మనకి చాలా బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను।